तो वो डलिन
लालो सेवा लाल तू सारी मालक सेवा जाणो आवजू गोरे जीवने माझ बान वे गो बापू तू साती भवानी रो लाडेरो बेटा तू हर गाम नंगरी मा तर नाम लेन चाले गोरे रांगणे मा कड़ी हूँ से ती बोले जय सेवा लाल बापू बाल बचन तू साई भेजो जाते ना हाते माले न चालो सेवा लाल तू सारी मालक सेवा जाणो आवजू गोरे जीवने माझ बान वेगो बापू तू साती भवानी रो लाडेरो बेटा तू सेवा भाया कड़िया भाया तारो कड़िया रंग चूयो रे हाथी मोती रो फूल भाया तारो नंगरी सेवा भाया नंगरी भाया तारो नंगरी रंग चूयो रे हाथी मोती रो फूल भाया तारो झूले लो सेवा भाया झूले लो भाया तारो भाड़ावो सेवा भाया भाड़ावो भाया तारो झूले लो सेवा भाया झूले लो रंग चूयो रे सेवा भाया
देवता मन्वंतरे कलियुगे पापसंगम वाळ्ळु कूडा इल्लवेल्ल तन भक्तुलुगा इक्कड सेव चेस्ता उन्नारु इक्कडिकि ओक तोवा उंटदन्न ఈ తోవాలో చాలా ఉన్నారు అందులో ఒక సంకల్ప బలం లేనిది ఏది జరగదని అంటాం అందుకే ప్రయత్నం చేస్తారు ఒకటి ఏంటంటే మెయిన్ జీకతాండ నుంచి కాలిబాట తోవా ఉంటదన్న ఇవల గన్నారం తాండా గాని మన నల్లవేలి ఊరు సపోర్ట్ గాని ఫస్ట్ అండ్ రూట్ వంద మేము ఒక రూట్ లో ఉన్నప్పుడు నల్లవేలి బలం సిరినా వెళ్లి బలం ఇప్పుడు బాజిరేట్ అన్నదే బలం बाकी मनस्फूर्ति दैवे एंकंटे अंजना पक्ने अंजना अंत भूषण अंजन तो आंजने स्वामी ना दैव भक्त एन तुम सार आलिए तन साक्षिगा एन इबा ये कांसना ये निजर्गा गेलो अंदर की यानी మన రూరల్ కాన్సెప్ట్ మన తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం అన్నప్పుడు ఎందుకో కాదు కానీ చిమన్పల్లి గ్రామంలో పుట్టినటువంటి మార్మూల ప్రాంతంలో పుట్టినటువంటి బాజీరెడ్డి గోవర్ధన్ అనే ఎమ్మెల్యే అన్నగారు మీకు అందరికీ సుపరిచితుడే తనకు ఈ జాతికి గాని కుల విభేద వర్గాలు ఎవరికి దరిద్ర లేకుండా అందరికీ న్యాయం చేయాలని ఈ వయస్సులో కూడా ఒక చిన్న పిల్లాడిలా శ్రమిస్తా ఉన్నారు తన చాలా చేయాలనుంది మన ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ ను మనం గర్వంగా అందరికీ ఒక మంచిగా చెప్పాలని చేయాలని ఉంటది కానీ మన స్థితిని చూసి ఈ రోజు మేము అక్కడ ఇక్కడ అందరం ఉన్నామంటే నేను అందుకే అన్నాను ఎవరు సల్లగా ఉండాలంటే ముఖ్యంగా నిజంగా చెప్తున్నా మనను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మేము జీగతాన నుంచి పెట్టుకుంటామన్న కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేయకుండా మనం తారోడేస్తలేం కంకరేస్తలేం ఓన్లీ నరవడానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ ఇన్నాం వాళ్ళు కూడా మహనీయులు ఒక జాతిని జాగృతిని కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తా ఉన్నారు వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి వారి యొక్క కోరికలను కోరుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు కూడా బాటను రావడానికి కొంచెం డిస్టర్బ్ చేయకుండా కొంచెం సహకరిస్తే బాగా సాధించలేరు ఆ సంకల్ప బలాన్ని కూడా ఇచ్చేవాడే దైవం దేవుడు ఒక వ్యక్తి ఏదైనా సాధి జయ జగదంబ ఈరోజు నల్లవెల్లి దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో శ్రీ 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 శివగంగ సంతోష్ మహారాజ్ గారు వారు 11 సంవత్సరాలుగా వారి వయసు 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి ఉపాసన ఫలితంగా ఇక్కడ ఒక గొప్ప క్షేత్రము వెలిసింది మరి ఇక్కడ శివుని అనుగ్రహం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి మన పంచముఖి హనుమాన్
ఇక్కడనే శివలాల్ మహారాజ్ మరియు జగదాంబ మాత గద్దలు కూడా ఉన్నాయి. మరి వారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు ఇక్కడికి డిసిఎంఎస్ చైర్మన్ గారు మోహన్ గారు, సాంబార్ మోహన్ గారు, మరియు ఎంపీపీ గారు రమేష్ నాయక్ గారు, వైస్ ఎంపీపీ అంజనా గారు, పార్టీ ప్రెసిడెంట్ చిలివేరి దాస్ గారు, మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు శ్రీమతి విజయ లక్ష్మారెడ్డి గారు, మరి ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా రఘుగారు స్వామివారి యొక్క ప్రియ శిష్యుడు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత గతంలో 2 సంవత్సరాల కింద రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ క్షేత్రంలో కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉన్నటువంటి ఆలయాన్ని ఇక్కడ కడదామనే సంకల్పం వీరు చేసుకున్నారు. డిజైన్ చాలా బాగుంది. మరి దానికి సంబంధించినటువంటి రాళ్ళను కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ తెప్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి భక్తులు చాలామంది దానికి డొనేషన్స్ ఇస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి చాలామంది ఇది ఇక్కడికి రాని వాళ్ళు కూడా మీరు దయచేసి ఇక్కడికి రావాలి. చాలా మంచి క్షేత్రం, చాలా బాగుంది. ఈ గుడిని కంప్లీట్ చేయడానికి మనందరి వంతు సహాయం సహకారం మనం తప్పకుండా చేయాలా. మరి ఇక్కడ రావడానికి దారి సరిగా లేదు. వారు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయమని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ వాగు దాటాలి, వాగు దాటడానికి బ్రిడ్జ్ కావాలని వారు చెప్పడం జరిగింది. మరి ఒక చెక్ డ్యామ్ కూడా ఇక్కడ మంజూరు కావడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ చిన్న చిన్న వాహనాలకు సపోర్ట్ అవుతుంది, బట్ ఏదైనా కార్లు అట్లా రావడానికి సపోర్ట్ కాదు. బైక్లు అయితే రావచ్చు, కానీ ఇక్కడ రావడానికి రాకపోకలకు సౌకర్యాలు కలిగించాలని మరి ఇక్కడ చుట్టుపక్కల కూడా డెవలప్ చేసి పిల్లలు పెద్దలు చాలామంది వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళకి వసతులు కూడా లేవు ఇక్కడ. ఈ వసతుల గురించి కూడా వారు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ రిక్వెస్ట్ అన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి మా ప్రియతమ ఎమ్మెల్యే గారు మా అందరి ప్రియతమ నాయకులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. శివుని అనుగ్రహం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది అని మాకు గట్టి నమ్మకం ఉంది. గత 2 సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది చాలా ఇంప్రెసివ్. జయ భవాని, జయ రామరావు బాబు. ఇక్కడ 2007 సంవత్సరంలో నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను 3వ తరగతి హాస్టల్ పోయినా, హాస్టల్లో హెల్త్ బాగలేకపోతే వచ్చేసిన చాలా గరీబ్ పరిస్థితి అన్నమాట. వచ్చినప్పుడు మా నాన్న ఆవులో జీతం ఉన్నాడు. జీతం ఉన్న తర్వాత నాన్నతో పాటు నేను కూడా ఆవుల కాడనే నాన్నతో పాటు ఆవులు మేపడానికి వెళ్ళిన 6 నెలల మేపిన తర్వాత ఇక్కడ కోయలకొండ ఏరియాలో ఒకరోజు ఆవులు అక్కడ పండబెట్టినాం. పండబెట్టిన రోజు ఆవుల పులివడ్డది. ఆ పడ్డ పులివడ్డ తెల్లారి గౌరరాము, ఎండాకాలం కదా, గౌరరం చేరుకు ఆవులకు నీళ్ళు తాగబెట్టడానికి మేము పెట్టుకుని వెళ్తున్నాం అన్నమాట. ఈ తోవపోనే వెళ్ళంగా వెళ్ళంగా నాన్న ముందు ఉన్నాడు, నేను వెనుక ఉన్నా, ఆవుల వెనుక నేను వస్తున్నా. నాకంటే ముందు ఆవులు కంక ఉంటుంది కదా, ఆ కంక అక్కడ నిలబడ్డది. అది నాకు చూడంగానే నన్ను పొడవడానికి వచ్చింది. నాకేం అనలేదు, కానీ పొడవడానికి వచ్చింది. నన్ను చూసి ఆ కంక కొమ్ముతోని ఇట్లా చిమ్మడం మొదలు చేసింది. అయితే కొమ్ము అందకపోయేసరికి కుడి కాలుతో ఇట్లా కొట్టేసి మన్ను ఉన్న మన్నును తీసేస్తే అక్కడికి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత నాన్నని పిలిచిన, నాన్న ఇక్కడ నీళ్ళు వెళ్తున్నాయి, ఇట్లా కంక నీళ్ళు చిమ్మింది, కంక నీళ్ళు చిమ్మంగానే నీళ్ళు వెళ్తున్నాయి, మరి ఇది ఏంది ఇంకత నాకైతే ఏమంటే, నాన్న వచ్చిండు. నాన్న వచ్చిన తర్వాత కూడా చూసిండు, అరే ఇదేంటి మనం ఏరియాలో నీళ్ళే లేవు, మనం నీళ్ళ కోసమే ఆవులని నీళ్ళ కోసమే వెళ్తున్నాము, ఇక్కడెక్కడ నీళ్ళ అని నాన్న కూడా పరేషన్ అయ్యిండు. ఆయన నాన్న రాగానే అవే ఒక 70-80 ఆవులు ఉండే, ఆవులను కూడా వాపస్ పిలుచుకొచ్చి అవే ఆవులు ఇక్కడ ఎన్ని ఆవులు అయితే ఉన్నాయో అవే నీళ్ళు ఆ ఆవులు అక్కడ తాగినాయి. అప్పుడే ఒక 1/2 గంట లోపల ఆవులన్నీ ఒక 70-80 ఆవులు నీళ్ళు తాగినాయి అన్నమాట. తాగిన తర్వాత కూడా ఒక 15 రోజులు నాన్న భయపడి ఎవరికి చెప్పుకోలేడు, అంటే అప్పుడు నాన్న దగ్గర తాగుతుండే అన్నమాట. ఆ విధంగా
అయితే తాగినప్పుడు ఉల్లి అంతా చెప్పేసి నన్ను అందరికీ నిలవల్లి గ్రామస్తులందరికి చెప్పేస్తే ఊరోళ్ళు కూడా అందరు వచ్చి ఇక్కడ అంత దాన్ని చూసిరు. అప్పటి నుండి భక్తులకు అందరికీ తెలిసి అక్కడి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్ల భక్తులు వచ్చుకుంటూ ఉన్నారు. వాళ్ళకు భగవంతుని వాళ్ళు నమ్ముకొని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు మంచి అవుతుందా మంచిగా అయితే లేదా మొత్తం వాళ్ళకే తెలుసు. ఇంతవరకు 2007 సంవత్సరం నుండి 2020 వరకు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. మెల్లమెల్ల పనులు కూడా అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కేదార్నాథ్ కేదార్నాథ్ టెంపుల్ కూడా ఇక్కడ కట్టబోతున్నాం. ఆ కార్యక్రమం నడుస్తుంది కొన్ని